లో తెలుగు యువతి దుర్మరణం చెందింది. కృష్ణా జిల్లాకు చెందిన కమల ప్రమాదవశాత్తు ఓ జలపాతంలో పడి మృతి చెందింది. గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కమల ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం కొలంబియాలో ఉంటున్న ఆమె బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ అట్లాంటా సమీపంలోని జలపాతం వద్ద ఆగింది. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ఈ ఘోరం జరిగిపోయింది. కమల మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న కుటుంబం, ఇద్దరు ఇద్దరిని కష్టపడి చదివించుకున్నారు. గుడ్లవల్లేరు చదివారు పిల్లలు, చదువుకుని పిల్ల పాపము మద్రాసులో పెళ్లి అయితే మద్రాసులో ఉద్యోగం చేసుకుంటారని ఈ జంబాప అమెరికా వెళ్ళింది. 4 సంవత్సరాలు అయింది, ఎంఎస్ చేసుకుంది, ఉద్యోగం చేసుకుంటుంది. తల్లిదండ్రులు బాగా చక్కగా పిల్ల చాలా నిదానం, చాలా మంచి ఇళ్ళ కాడి నుంచి మాకు చాలా ఇదిగా ఉందండి. మధ్యాహ్నం తెలిసింది మాకు, రెండింటి తెలిసింది. తెలిసిన కాడి నుంచి బాధపడుతున్నాం, ఫోన్ చేసి మాట్లాడాము. పిల్లలు మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు మాకు పంపించారు అక్కడ ఎట్లా జరిగింది ఏంటి అనేది మాకు కూడా న్యూస్ పంపించారు. అక్కడి నుంచి వాళ్ళని అడిగితే పాపని పెద్దమ్మా ఇట్లా జరిగింది అని బాధపడింది వాళ్ళ పిల్ల. ఇప్పుడు ఫ్రెండ్స్ ద్వారా మా బాబు తెలుసుకున్నాడు, హైదరాబాదు తీసుకొని